జనగాం జిల్లా నర్మిట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీజీ గారి 150వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శులు గంగం నరసింహారెడ్డి, మండల అధ్యక్షులు జంగితి ఆంజనేయులు, మాజీ జెడ్పీటీసీ గాది మోహన్ రెడ్డి, గ్రామ ప్రెసిడెంట్ కనబోయిన రామకృష్ణ, ఉపాధ్యక్షులు కొన్నె ఆంజనేయులు, జనగామ యువజన కార్యదర్శి యాడ క్రాంతికుమార్, విలేజ్ యూత్ ప్రెసిడెంట్ ప్రజ్ఞాపురం శ్రీధర్ గండి రామారం, గ్రామ ప్రెసిడెంట్ వెడ్డపల్లి రాజు, ప్రధాన కార్యదర్శి చెవుల పరశురాములు, సీనియర్ నాయకులు దన్నారపు వీరారెడ్డి, పాతూరి మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇస్తారాకులు గతాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటే, గతంలో ఇస్తారాకుల దినక ముందు ఏం చేసేది మనము? ఖచ్చితంగా అడవికి వెళ్ళి మోదగాకులు తెచ్చుకుంటే ఆ యొక్క లేబర్కు పని దొరికేది, ఆ ఇస్తారాకులు కొన్నోనికి అమ్మినోనికి వ్యాపారం అయ్యేది. మనం అందులో తినడం వల్ల క్షయవ్యాధి నిర్మూలించబడుతుంది. వేడి అన్నాన్ని ఒక మోదుగాకులో తినడం వల్ల, అరటాకులో తినడం వల్ల క్షయవ్యాధి ఉన్నటువంటి వాళ్ళకు నయమయ్యే ఆరోగ్య సూత్రాలు అందులో ఉన్నాయి ప్రకృతిలో. కాబట్టి ఆ విధంగా ప్రకృతిని వాడుకోవాలి. లల్లూ ప్రసాద్ యాదవ్ బీహార్ గవర్నమెంటు ఈ యొక్క ప్లాస్టిక్ కప్పులలో ఈ యొక్క దీన్ని ఛాయ గిట తాగడం నిషేధించి, గురువులలో అలా కుమ్మరులు కూడా పని అక్కడ గురువులలో కూడా ఛాయ తాగడం, మంచి నీళ్ళు తాగడం పెట్టింది. కుండలలో నీళ్ళు తాగినప్పుడు